హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిస్ స్పెషల్ వీడియో ఆన్ తెలంగాణ కల్చర్ ఈ పర్టిక్యులర్ వీడియోలో తెలంగాణ సంస్కృతిలో కల్చర్లో భాగమైనటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫేర్ జాతర ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుందాం తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర అంటే ఏంటి దీని వెనకున్నటువంటి హిస్టరీ చరిత్ర ఏంటి అండ్ దాంతోపాటు దీనిలో భాగంగా జరిగేటటువంటి రిచువల్స్ ఏంటి ఎలాంటి కట్టుబాట్లు సాంప్రదాయాలు అనేటటువంటివి పాటిస్తారు ఈ జాతర యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి దిస్ ఆల్ ఆస్పెక్ట్స్ అనేటటువంటివి కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా చక్కగా కూలంకషంగా నేర్చుకుందాం అటెన్షన్ పే చేసి జాగ్రత్తగా వినండి మీకు క్లియర్గా అర్థమవుతుంది కానీ దానికంటే ముందు ఈ వీడియోని వీలైతే వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ లేదా వన్ పాయింట్ టూ ఫైవ్ ఎక్స్ స్పీడ్లో చూడండి సో దట్ యు కెన్ సేవ్ యువర్ టైం అండ్ దాంతోపాటు ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉంటుంది ఓకేనా ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక్క లైక్ ఇవ్వండి అండ్ దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఓకేనా నెక్స్ట్ చూడండి నన్ను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మనం రీసెంట్గా తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ కాంప్రహెన్సివ్ కోర్స్ అనేటటువంటిది లాంచ్ చేసాం న్యూ బ్యాచ్ అనేటటువంటిది సెవెంటీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే చక్కగా జాయిన్ అవ్వచ్చు ఎంటైర్ సిలబస్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది బెస్ట్ ఎవర్ పీడిఎఫ్ నోట్స్ అనేటటువంటిది ఇస్తాను క్లాసెస్ ఇప్పుడు మనకి తెలంగాణ మూమెంట్ కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న క్లాసెస్ ఎలా అయితే ఉంటాయో బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో అలాగే ఉంటాయి అండ్ దాంతోపాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు జాబ్ వచ్చేంత వరకు మీ పక్కన నేను ఉంటాను మీకు గైడ్ చేస్తాను వ్యాలిడిటీ ఎయిటీన్ మంత్స్ ఉంటుంది పద్దెనిమిది నెలలు ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా మీరు చూసుకోవచ్చు వీడియోస్ని ఫీజు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే జాయిన్ అవ్వాలనుకుంటే దిస్ ఈజ్ మై నెంబర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి కానీ లేకపోతే వాట్సాప్ చేసి కానీ మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో బెస్ట్ ఎవర్ కోర్స్ ట్రస్ట్ మీ మీరు రిగ్రెట్ ఎవరు నన్ను నమ్మి జాయిన్ అవ్వండి మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ చూడండి మనం తెలంగాణ జాగ్రఫీ కాంప్రహెన్సివ్ కోర్స్ కూడా లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగింది ఈ జూలై ఇరవై ఒకటి నుంచి క్లాసెస్ అనేటటువంటివి మొదలవుతాయి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు ఎగైన్ ఎంటైర్ సిలబస్ని కాంప్రహెన్సివ్గా బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లో కవర్ చేస్తూ బెస్ట్ పీడిఎఫ్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది దీని ఫీజు కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఐదు వందల రూపాయలకే ద బెస్ట్ క్వాలిటీ క్లాసెస్ అనేటటువంటివి మీకు లభిస్తాయి చక్కగా ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా జాయిన్ అవ్వండి నమ్మకంతో జాయిన్ అవ్వండి ఒక్క రూపాయి కూడా మీరు రిగ్రెట్ అవ్వరు నన్ను నమ్మండి అండ్ దిస్ ఈజ్ మై నెంబర్ సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా కానీ లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయడం ద్వారా కానీ మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా రైట్ నాన్న మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన సమ్మక్క సారలమ్మ జాతర గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా చక్కగా తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి సో సమ్మక్క సారలమ్మ జాతర మన తెలంగాణ ప్రాంతంలో జరిగే అతిపెద్ద విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి గిరిజన జాతర ట్రైబల్ ఫేరే దిస్ పర్టిక్యులర్ సమ్మక్క సారలమ్మ జాతర మన తెలంగాణ అస్తిత్వాన్ని కూడా చూపించేటటువంటి మన తెలంగాణ ప్రజల విశ్వాసాలను కూడా బిలీవ్స్ని కూడా వ్యక్తపరిచేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి జాతరే సమ్మక్క సారలమ్మ జాతర ఈ సమ్మక్క సారలమ్మ జాతరకి ఇంకొక రెండు పేర్లు కూడా ఉన్నాయి సమ్మక్క సారక్క జాతర అండ్ మేడారం జాతర అనేటటువంటి పేర్లు కూడా ఉన్నాయి ఈ జాతరని మేడారం జాతర అని ఎందుకు పిలుస్తాము తెలంగాణలోని మూలుగు జిల్లా ఏదైతే ఉందో మూలుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో మేడారం అనేటటువంటి ఒక గిరిజన ప్రాంతంలో జరిగేటటువంటి జాతర కాబట్టి దీన్ని సమ్మక్క సారలమ్మ జాతర లేదా మేడారం జాతర అనే పేరుతో మనం పిలవడం అనేటటువంటిది జరుగుతుంది ఇంతకీ మేడారం అనేటటువంటిది ఎక్కడుంది మన తెలంగాణలోనే ఉన్నటువంటి ఏటూరు నగరం వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రదేశమే ఒక రిమోట్ ప్లేసే మేడారం జాతర దిస్ పర్టిక్యులర్ ఏటూరు నగరం వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దండకారణ్య విచ్ ఈజ్ లార్జెస్ట్ సర్వైవింగ్ ఫారెస్ట్ బెల్ట్ ఇన్ ద డెక్కన్ డెక్కన్ ప్రాంతంలో ఇంకా పచ్చగా ఉన్నటువంటి ఫారెస్ట్ ఏంటి అంటే దండకారణ్య ఈ దండకారణ్యలోనే ఉండడం అనేటటువంటిది జరిగింది మరి అతిపెద్ద విశిష్టమైనటువంటి యునీక్ అండ్ డిస్టింగ్టివ్ ఫెయిర్ ఏదైతే ఉందో అది ఎలా జరుగుతుంది ఎన్ని రోజుల పాటు జరుగుతుంది నాలుగు రోజుల పాటు జరుగుతుందమ్మ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అంటే బై జాతర రెండేళ్లకు ఒకసారి జరగడం అనేటటువంటిది జరుగుతుంది మరి సమ్మక్క సారలమ్మ జాతరని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు ఇంతకీ సమ్మక్క సారలమ్మ ఎవరు అంటే దిస్ ఫెస్టివల్ కమెమరేట్స్ ద ఫైట్ ఆఫ్ సమ్మక్క అండ్ సారలమ్మ ద దెషన్ ఆఫ్ కాకతీయ కాకతీయ రూలర్స్ పాలకులు ముఖ్యంగా ప్రతాపరుద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అప్రెసివ్ ఆర్బిట్రరీ రెజీమ్ ఏదైతే ఉంటుందో ఆయన ప్రభుత్వానికి ఆయన అడ్మినిస్ట్రేషన్కి వ్యతిరేకంగా సమ్మక్క సారలమ్మ అనేటటువంటి ఇద్దరు తల్లి కూతురు వీరోచితంగా పోరాడడం అనేటటువంటి జరిగింది ద మైటీ కాకతీయ ఫోర్సెస్తో చాలా బేసిక్ వెపన్స్ అనేటటువంటివి పట్టుకొని గరిల్లా యుద్ధ నేపథ్యంలో వీళ్ళు ఏం చేయడం అనేటటువంటిది జరిగింది పోరాటం చేయడం అనేటటువంటిది జరిగింది ఈ పోరాటంలో భాగంగా తమ ప్రాణాలను కూడా తన తమ గిరిజన ప్రజల కోసం తృణప్రాయంగా వదిలేసినటువంటి వాళ్ళు ఈ సమ్మక్క సారలమ్మలు ఓకేనా సో వాళ్ళ యొక్క గొప్ప పోరాటానికి నిదర్శనంగా చాలామంది గిరిజన ప్రజలు ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఈ సమ్మక్క సారక్క జాతర ఏదైతే ఉంటుందో దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఓకేనా ఎప్పటి నుంచో ఈ సమ్మక్క సారలమ్మ జాతరని అండ్ ఈ పూజలని ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే ట్రైబల్ ప్రీస్ ఆఫ్ కోయా ట్రైబ్ కోయా తెగకు చెందినటువంటి ప్రీస్ పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వంశ ఈ పర్టిక్యులర్ సమ్మక్క సారలమ్మ జాతర అనేటటువంటి దాన్ని చేస్తున్నారు అకార్డింగ్ టు కోయా కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ కోయా తెగ యొక్క సంప్రదాయాలు కట్టుబాట్లకి అనుగుణంగా కోయా పురోహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళే దిస్ పర్టిక్యులర్ జాతర ఏదైతే ఉంటుందో దాన్ని కండక్ట్ చేస్తా ఉంటారన్నమాట అర్థమైందా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్ గా కూడా దిస్ పర్టిక్యులర్ సమ్మక్క సారలమ్మ జాతరని గుర్తించడం అనేటటువంటిది జరిగింది ప్రతి రెండేళ్ళకు ఒకసారి నాలుగు రోజుల పాటు జరుపుకునేటటువంటి పర్టిక్యులర్ జాతర ఏదైతే ఉందో ఈ జాతరకి సుమారు పది కోట్ల మంది హాజరవ్వడం అనేటటువంటిది జరుగుతుందంట ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా చెప్తారండి ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ట్రైబల్ ఫెయిర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతుంది అండ్ మన భారతదేశంలో మన ఇండియాలో కుంభమేళా తర్వాత అత్యధిక మంది ప్రజలు హాజరయ్యేటటువంటి పండగ ఏదైనా ఉందంటే అది సమ్మక్క సారలమ్మ జాతర మరి ఇంతకీ సమ్మక్క సారలమ్మ జాతర వెనుకున్నటువంటి కథ ఏంటి ఎవరు ఈ సమ్మక్క అండ్ సారలమ్మ అండ్ ఈ రిచువల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా కండక్ట్ చేస్తారు ఇవన్నీ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దామా వినండి సో లెట్ అస్ ఎట్ ద హిస్టరీ అండ్ ద స్టోరీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సమ్మక్క సారలమ్మ జాతర అకార్డింగ్ టు ట్రైబల్ ఫోక్లోర్స్ అండ్ ట్రైబల్ లెజెండ్స్ అరౌండ్ సిక్స్ టు సెవెన్ సెంచురీస్ ఎగో ఆరు నుంచి ఏడు శతాబ్దాల పూర్వము అంటే అరౌండ్ థర్టీన్త్ సెంచురీ సమయంలో ప్రెజెంటే జగిత్యాల ప్రాంతంలో పొలవాసా అనేటటువంటి ఒక గిరిజన తాండా ట్రైబల్ తాండా అనేటటువంటిది ఉండేది దాన్ని పరిపాలించేటటువంటి ట్రైబల్ చీఫ్ ఎవరైతే ఉన్నారో చీఫ్ టైన్ ఎవరు అంటే మేడరాజు ఈ మేడరాజు తన పక్కనే ఉన్నటువంటి ఇతర పెద్దలతో కలిసి ఒకరోజు హంటింగ్కి వేటకి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది ఆ చీమలు దూరని చిట్టడవి కాకులు దూరని కారడవిలో ఎంతోనో జంతువుల్ని పట్టుకోవడానికి వేటాడడానికి ప్రయత్నం చేస్తుంటే మధ్యలో ఒక నవ్వులు అనేటటువంటి వినిపించడం అనేటటువంటిది జరిగింది ఒక పసిపాప నవ్వులు ఆ నవ్వుల సౌండ్ బట్టి అలా వెళ్తుండగా ఒక పుట్ట మీద కేరెంతలు కొడుతూ వెన్నెల లాంటి ఒక అందమైనటువంటి అమ్మాయి కనిపించడం అనేటటువంటిది జరిగింది ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆ అమ్మాయి చుట్టూ క్రూరముగాలైనటువంటి వైల్డ్ యానిమల్స్ అయినటువంటి పులులు సింహాలు రక్షణగా ఉండడం అనేటటువంటిది జరిగింది ఆ అమ్మాయి జుట్టు నుంచి ఒక కాంత్ అనేటటువంటిది వెదజల్లుతోందంట సో అప్పుడు ఆ పులులు సింహాలు వెళ్ళిపోయిన తర్వాత ఆ పాపని తమ తాండాకి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది కన్నీళ్లు కూడా ఎండిపోతున్నాయి అలాంటి ఒక కరువు ఏదైతే ఉంటుందో అలాంటి ఒక ఫెమైన్ ఏదైతే ఉంటుందో ఆ కరువు కాటకాలను అప్పటి జగిత్యాల ప్రాంతం ఆ పొలవాస తాండా అనేటటువంటిది ఎదుర్కొంటుంది ఆ తాండా ప్రజలు తాగడానికి గిరిజన ప్రజలు తాగడానికి చుక్క నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి దగ్గరలోని వాగు కూడా ఎండిపోయింది అయితే ఎప్పుడైతే ఈ పసిపాప ఆ గూడెంలో అడుగు పెట్టడం అనేటటువంటి జరిగిందో మేఘం వర్షంగా మారడం అనేటటువంటి జరిగిందట అప్పటి నుంచి ఆ గూడెం ప్రజలందరూ ఆ పసిపాపని అమ్మవారిలానే కొలవడం మొదలుపెట్టారు ఆ పాపని ఆ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి గిరిజన దొరైనటువంటి మేడరాజు ఎవరైతే ఉన్నారో ఆయన దత్తత తీసుకోవడం అనేటటువంటి జరిగింది అల్లారు ముద్దుగా పెంచడం అనేటటువంటి జరిగింది ఆ పసిపాపను దత్తత తీసుకున్నటువంటి మేడరాజు ఆ పసిపాపకి సమ్మక్కా అనేటటువంటి పేరునివ్వడం అనేటటువంటిది జరిగిందమ్మ అంతేకాకుండా ఆ గిరిజన ప్రాంతంలో ఆ అటవీ ప్రాంతంలో ఎవరికి ఏ పాము కుట్టినా ఎవరికి ఏ జబ్బు చేసినా ఎవరు సమ్మక్కా అని వస్తే వాళ్ళకి పసరు పోసేదంట అమ్మాయి సో పసరు పోయగానే వ్యాధి అనేటటువంటిది నయమయ్యేదంట సో సమ్మక్కకి నిజంగానే దివ్యశక్తులు ఉన్నాయని చెప్పి ఆవిడ సాక్షాత్ పరాశక్తి స్వరూపం అని చెప్పి గిరిజనులు నమ్మడం అనేటటువంటిది మొదలు పెట్టారు అయితే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి సమ్మక్కని మేడరాజు తన మేనల్లుడైనటువంటి మరియు మేడారంకి దొరగా ఉన్నటువంటి పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేయడం అనేటటువంటిది జరిగింది పగిడిద్దరాజు ఈజ్ ఈస్ టెన్ ఆఫ్ ఈజ్ ద లీడర్ ఆఫ్ మేడారం తాండా మేడారంలో ఉండేటటువంటి గూడెం ఏదైతే ఉంటుందో దానికి అధిపతి ఎవరు అంటే పగడిద్దరాజు పగడిద్దరాజుకి సమ్మక్కకి ముగ్గురు అందమైనటువంటి పిల్లలు పుట్టారండి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అమ్మాయిల పేర్లు వచ్చేసి సారలమ్మ నాగులమ్మ అబ్బాయి పేరు వచ్చేసి జంపన్న తర్వాత పిల్లలు పెరిగి పెద్దయ్యారు అదే సమయంలో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కాకతీయులు ఎవరైతే ఉన్నారో కాకతీయ రాజు ఎవరు అంటే ప్రతాపరుద్రుడు కాకతీయ ఇంపీరియలిజం కూడా అప్పుడే మొదలవ్వడం అనేటటువంటి జరిగింది ఇంపీరియలిజం మీన్స్ ద ఎనక్స్ న్యూ టెరిటరీస్ కొత్త కొత్త ప్రాంతాలని ఆక్రమించుకోవాలనేటటువంటి కోరిక తృష్ణ అప్పుడు ప్రతాపరుద్రుడు ఏం చేయడం అనేటటువంటి జరిగిందంటే ప్రతాపరుద్రుడి యొక్క కన్ను మొదట పొలవాస మీద పడ్డం అనేటటువంటి జరిగింది పొలవాస మీద ఆయన దండెత్తినప్పుడు పొలవాసకి దొరగా ఉన్నటువంటి లీడర్గా ఉన్నటువంటి మేడరాజు ఏం చేశాడు తన కూతురింటికి తన మేనల్లుడింటికి అంటే మేడారంకి పారిపోవడం అనేటటువంటి జరిగింది రాజు దగ్గరికి రావడం అనేటటువంటిది జరిగిందమ్మ అయితే రాజు మన యొక్క మేడరాజుకి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది ఎస్ఐలం ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది ఆశ్రయం కల్పించడం అనేటటువంటి జరుగుతుంది సరిగ్గా అదే సమయాన మేడారంలో విపరీతమైనటువంటి కరువు కాటకాలు వస్తాయి కరువు కాటకాలు వచ్చాయి వీళ్ళు పన్నులు కట్టలేరని తెలిసినప్పటికీ మేడారం మీద పన్నులు అనేటటువంటివి కట్టమని చెప్పి ఆజ్ఞ జారీ చేస్తాడు హుకుం చేస్తాడు ఎవరు అంటే ప్రతాపరుద్రుడు అప్పటికే పగిడిద్ద రాజు దిస్ పర్టిక్యులర్ కాకతీయులకి సామంతునిగా ఫిడేటరీస్గా ఉండడం అనేటటువంటిది జరిగింది సో పగిడిద్దరాజు ఏం చెప్తాడు అంటే ఇలా మాకు కరువు కాటకాలు వచ్చాయి వర్షాలు పడట్లేదు కాబట్టి పన్నులు కట్టలేమని చెప్పడంతో కోపం తెచ్చుకున్నటువంటి ప్రతాపరుద్రుడు ఏం చేయడం అనేటటువంటి జరుగుతుందో తెలుసా ప్రతాపరుద్ర వెంటనే మేడారం లీడర్ అయినటువంటి పగిడిద్ద రాజు మీద యుద్ధం ప్రకటిస్తాడు ఒకటి పన్నులు కట్టలేకపోవడం ఒక ఒక కారణమైతే తన శత్రువు అయినటువంటి మేడరాజుకి ఎశైలం కల్పించాడు ఆశ్రయం ఇచ్చాడనేది రెండవ కారణం ఈ రెండు కారణాల చేత మేడారం మీద దండయాత్రకి వస్తాడు మరి మేడారం రూరల్ ఏరియా ఏదైతే ఉంటుందో మారుమూల తాండా ఏదైతే ఉందో గోడం పక్కనే ఉన్నటువంటి సంపంగి వాగు దగ్గర ఒక ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధం జరగడం అనేటటువంటిది జరుగుతుంది ఈ యుద్ధంలో మైటీ కాకతీయన్ ఆర్మీని తాళలేక పగిడిద్దరాజు చనిపోవడం అనేటటువంటిది జరుగుతుంది తన భర్తని కోల్పోయినటువంటి బాధతో సమ్మక్క కత్తులని నాటు బాణాలని పట్టుకొని కాకతీయులతో యుద్ధంలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది సమ్మక్కకి తోడుగా సారలమ్మ దాంతోపాటు ఇంకొక కూతురు నాగులమ్మ ఇంకొక కొడుకు జంపన్న అండ్ దాంతోపాటు సారలమ్మ యొక్క భర్త్ అయినటువంటి గోవిందరాజు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రావడం అనేటటువంటిది జరుగుతుంది వీళ్ళందరూ వేరువేరు ప్రాంతాల్లో కాకతీయ ఆర్మీ ఏదైతే ఉంటుందో కాకతీయ ఆర్మీని రెసిస్ట్ చేస్తారు వాళ్ళతో యుద్ధంలోకి దిగడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఒక్కొక్కరుగా ఒక్కొక్కరు నేల కొరిగిపోవడం అనేటటువంటి జరుగుతుంది మైటీ కాకతీయ ఆర్మీ వెల్ ట్రైన్డ్ కాకతీయ ఆర్మీని ఓడించడం కానీ వాళ్ళని ఎదిరించడం కానీ సులువ అంటే కాదు వీళ్ళ దగ్గర నాటు బాణాలు అనేటటువంటి ఉన్నాయి తప్ప ఎదుర్కోవాలనే ధైర్యం గుండె నిండా ఉంది తప్ప ఇంకేమీ లేవు సో అందుకే నాగులమ్మ చనిపోతుంది సారలమ్మ చనిపోతుంది గోవిందరాజు చనిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ దాంతోపాటు జంపన్న కూడా చనిపోతాడు ఆ సంపంగి వాగు ఒడ్డున గాయాల పాలై కొట్టు మిట్టాడుతూ జంపన్న దొర్లుకుంటూ ఆ సంపంగి వాగులో పడిన తర్వాత అతని రక్తంతో సంపంగి వాగు మొత్తం ఎరుపు రంగులో మారుతుందంట అక్కడి నుంచి ఆ సంపంగి వాగు కాస్త జంపన్న వాగుగా పేరు పొందడం అనేటటువంటిది జరిగిందమ్మా ఇప్పుడు జంపన్న వాగు అని చెప్పి పిలుస్తున్నారు మేడారం జాతరలో జంపన్న వాగు కూడా చాలా ఇంపార్టెన్స్ అండ్ చాలా సిగ్నిఫికెన్స్ ఉండడం అనేటటువంటిది జరిగింది సమ్మక్క కేవలం ఒంటరిది అయిపోతుంది ఒంటరిది అయిపోయి కాకతీయుల కాకతీయ సైన్యంతో పోరాడి 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 ఎన్నో గాయాలనేటటువంటివి అండ్ ఎన్నో గాయాల పాలై ఆవిడ చివరికి చిలుకల గుట్ట అనేటటువంటి ఒక కొండ మీదకి చేరుకోవడం అనేటటువంటిది జరుగుతుందమ్మ మరి సమ్మక్కని వెతుక్కుంటూ ఇతర గిరిజన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళగా సమ్మక్క కనిపించదు కానీ ఒక అనేటటువంటిది కుంకుమ భరిణ ఏదైతే ఉంటుందో అది కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది ఆ కుంకుమ భరిననే సమ్మకి సమ్మక్కకి ప్రతిరూపంగా భావించి అప్పటి నుంచి దాన్ని కొలుస్తూ దాన్ని పూజిస్తూ సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతే ఉంటుందో దాన్ని గిరిజనులు సెలబ్రేట్ చేసుకోవడం అనేటటువంటిది స్టార్ట్ చేశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గిరిజనుల నమ్మకం ఏంటంటే సమ్మక్క సారలమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరాశక్తి స్వరూపాలు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుంటారు ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా కష్టాలు కడదేర్చే కలియుగ దైవాలుగా సమస్త గిరిజనుల యొక్క దేవతలుగా వాళ్ళు పూజలు అందుకోవడం అనేటటువంటిది మొదలుపెట్టారు తెలంగాణలోనే కాకుండా మొత్తం భారతదేశంలో ఇండియాలోనే వనదేవతలుగా ట్రైబల్ వారియర్స్గా ట్రైబల్ గాడెసెస్గా పూజలు పూజలు అందుకుంటున్నటువంటి ఏకైక ద్యో ఎవరు అంటే ఇద్దరు దేవతలు ఎవరు అంటే సమ్మక్క సారలమ్మ నేను ఇప్పటివరకు ఏదైతే కథ చెప్పానో ఆ కథని పీడిఎఫ్లో నేను మీకు ఇస్తాను సో చక్కగా ఒకసారి పీడిఎఫ్ అనేటటువంటిది చదవండి ఆ పీడిఎఫ్లో మీకు ఈ కథే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఈ స్టోరీ గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోలేదు బట్ హిస్టరీని మీరు స్టోరీ రూపంలో చదువుకుంటే మీకు మైండ్లో ఫ్యాక్ట్స్ అనేటటువంటివి ఎగ్జాక్ట్గా గుర్తుండిపోతాయి అన్నమాట అది దీని యొక్క ఎయిమ్ అర్థమైందా సో కంప్లీట్గా డీటెయిల్డ్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ స్టోరీ నౌ లెట్ అస్ లుక్ అట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సమ్మక్కా సారలమ్మ ఫెయిర్ అండ్ మర్చిపోయాను ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ సాయిరామ్ రామ్ సంపత్ రావు ఎడ్యుకేషన్ అనేటటువంటి ఛానల్ ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ లింక్ ద్వారా మన ఛానల్లో జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి ఓకేనా రైట్ నాన్న నెక్స్ట్ చూడండి నౌ లెట్ అస్ లుక్ ఎట్ ద రిచువల్ ప్రాసెస్ ఆఫ్ సమ్మక్క సారలమ్మ జాతర నాలుగు రోజులు ఫోర్ డేస్ జరుపుకునేటటువంటి ఫెయిర్ ఏదైతే ఉంటుందో ఇది రెండు సంవత్సరాలకు ఒకసారి ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ ఈ పర్టిక్యులర్ జాతర ఫెయిర్ అనేటటువంటిది ఎలా మొదలవుతుంది అంటే బై ద అరైవల్ ఆఫ్ ద గాడెసెస్ టు గద్దెలు ఇన్ మేడారం ఈ సమ్మక్క సారలమ్మల్ని సమ్మక్క చనిపోయినటువంటి ప్రదేశం అంటే చిలుకల గుట్ట ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మేడారంకి తీసుకొచ్చి గద్దె నెక్కిస్తారమ్మ గద్దె అంటే హయ్యర్ సీట్ అని చెప్పి అంటాం త్రోన్ అని చెప్పి అండమనేటటువంటిది జరుగుతుంది పట్టాభిషేకం లాగా చేస్తారన్నమాట పూజ చేస్తారు అండ్ ఎలా ఎండవడం అనేటటువంటి జరుగుతుందంటే ఈ సమ్మక్క సారలమ్మల్ని తిరిగి చిలుకల గుట్టలో పెట్టడం అనేటటువంటి జరుగుతుంది దాన్ని ప్రవేశం అని చెప్పి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది ఎంట్రీ ఇన్ టు ద ఫారెస్ట్ అర్థమైందా అడవిలోనే ఉంటూ ఈ గిరిజన ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు ఎటువంటి ఆపదొచ్చినా ఆపద నుంచి తొలగిస్తారు అని చెప్పి వాళ్ళకి నమ్మకం ఈ పండగ నాలుగు రోజులు సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పాం కదా మొదటి రోజు ఎలా మొదలవుతుందో చూడండి మాఘశుద్ధ పూర్ణిమ రోజు రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పూర్ణిమ రోజు వెన్స్డే బుధవారం ఈ పండుగ అనేటటువంటిది స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఈ పండగ రోజు సారలమ్మ లేదా సారక్క కూతురు యొక్క ఐడల్ ఏదైతే ఉంటుందో విగ్రహం ఏదైతే ఉంటుందో దాన్ని కన్నెపల్లి నుంచి మేడారంకి తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ దాంతోపాటు సమ్మక్క భర్త సారలక్క తండ్రి అయినటువంటి పగడిద్దరాజు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క విగ్రహాన్ని పూనుగొండ్ల నుంచి మేడారంకి తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుందా మధ్యమైన మేడారంకి తీసుకురావడం అనేది జరుగుతుంది అలాగా ఫస్ట్ మొదటి రోజు అనేటటువంటిది జరుగుతుంది సెకండ్ థర్స్డే ఏం చేస్తారో చూడండి సమ్మక్క యొక్క విగ్రహము ఎంత కుంకుమ క్యాస్కెట్ ఏదైతే ఉంటుందో కుంకుమ బరిని ఏదైతే ఉంటుందో దాన్ని మేడారంకి తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది చిలుకల గుట్ట నుంచి లేదా చిలకల గుట్ట అనేటటువంటి పేరుతో కూడా మనం పిలవడం అనేటటువంటి జరుగుతుంది బైద అంటే డే వన్ యొక్క మిడ్ నైట్ రోజే పూజలు అనేటటువంటివి చేస్తారు కోయా ట్రైబ్కి చెందినటువంటి ప్రీస్ పురోహితులు ఎవరైతే ఉన్నారో సీక్రెట్గా పూజలు అనేటటువంటివి చేస్తారు చేసి ఆ కుంకుమ భరిని ఏదైతే ఉంటుందో దాన్ని మేడారంకి తీసుకొస్తారు గోవిందరాజుస్ ఐడల్ ఈజ్ క్యారీడ్ ఫ్రమ్ కొండై టు మేడారం గోవిందరాజు ఎవరైతే ఉంటారో అంటే సారలమ్మ యొక్క భర్త ఆయన యొక్క విగ్రహాన్ని కూడా కొండై నుంచి మేడారంకి తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ మరిప్పుడు మూడవ రోజు జాతర గురించి తెలుసుకుందాం వినండమ్మ ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు జాతర పీక్ స్టేజ్ కు చేరుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఆ రోజున గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆది పరాశక్తిని వర్షిప్ చేస్తారు పూజించడం అనేటటువంటిది జరుగుతుంది సమ్మక్క అండ్ సారక్క ఎలాంగ్ విత్ దేర్ కన్సోర్ట్స్ పగిడిద్ద రాజు అండ్ గోవిందరాజు రెస్పెక్టివ్లీ ఆర్ వర్షిప్డ్ సమ్మక్క మరియు సారక్కలు వాళ్ళ భర్తలతో కలిపి పూజింపబడ్డం అనేటటువంటిది జరుగుతుంది ఆ పవిత్ర దినాన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జంపన్న వాగు ఏదైతే ఉంటుందో ఒకప్పుడు సంపంగి వాగు అనేవాళ్ళు బట్ దట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత దానికి జంపన్న వాగు అనే పేరు వచ్చిందని చెప్పి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా ఆ జంపన్న వాగులో పవిత్ర స్నానాలు అనేటటువంటివి ఆచరించి తర్వాత జాగరి బెల్లం ఏదైతే ఉందో దాన్ని గోల్డ్ అని పిలుస్తారు బంగారం అని పిలుస్తారు సమ్మక్క సారక్క జాతరలో ఆ పర్టిక్యులర్ బెల్లం ఏదైతే ఉందో దాన్ని సమ్మక్క సారక్కలకు అర్పించడం అనేటటువంటిది నైవేద్యంగా పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది సో భక్తులు వాళ్ళ బరువు ఎంతైతే ఉందో అంత బరువు గల బెల్లాన్ని సమ్మక్క మరియు సారక్కలకు అర్పించి అమ్మ ఆపదలో మమ్మల్ని కాపాడండి కంటికి రెప్పలా మమ్మల్ని కాచుకోండి జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుంచి మమ్మల్ని బయటపడేయండి శరణు శరణు అని చెప్పి వేడుకోవడం అనేటటువంటిది జరుగుతుందమ్మా సో థర్డ్ డే ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఆఫ్ సమ్మక్క సారలమ్మ జాతర జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి డే ఫోర్ నాలుగవ రోజు శనివారం రోజు ఏం జరుగుతుందో చూడండి ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ జాతర దట్ ఈస్ వన ప్రవేశం తల్లుల వనప్రవేశం అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది అంటే చిలకల గుట్ట నుంచి మేడారం వచ్చినటువంటి సమ్మక్కాసారులమ్మల్ని తిరిగి అడవిలోకి తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరుగుతుందమ్మ అర్థమైందా ద కుంకుమ క్యాస్కెట్ ఏదైతే ఉంటుందో అంటే కుంకుమ బరిని ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ చిలకల గుట్టక తీసుకెళ్లి అక్కడ ఉంచడం అనేటటువంటిది జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ జాతర వచ్చేంత వరకు ఆ కుంకుమ భరిణి ఏదైతే ఉంటుందో అది ఎక్కడ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది చిలకల గుట్ట మీదే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ జాతర స్టార్ట్ అయిన మొదటి రోజు ఆ కుంకుమ బరిని ఎక్కడికి తీసుకొస్తారు మేడారంకి తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది అర్థమైందా ఫోర్ డే ఫెస్టివల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాలుగు రోజులు ఈ జాతరని సెలబ్రేట్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ ఎ బై అనియల్ ఫెయిర్ అంటే అర్థం ఏంటి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ దిస్ పర్టిక్యులర్ ఫెయిర్ ఏదైతే ఉంటుందో అది అంగరంగ వైభవంగా ఘనంగా గొప్పగా అద్భుతంగా అత్యద్భుతంగా జరగడం అనేటటువంటిది జరుగుతుంది క్లారిటీ వచ్చిందా నాన్న రైట్ మరి ఇప్పుడు ఏం చేద్దాం సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫెయిర్ గురించి ఈ యొక్క గొప్పతనం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా వినండి నో ెట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సమ్మక్క సారలమ్మ జాతర ఆర్ మేడారం జాతర ఈ జాతర యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం వినండి సమ్మక్క సారలమ్మ జాతర ఆర్ సమ్మక్క సారక్క జాతర ఆర్ మేడారం జాతర ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ట్రైబల్ కాంగ్రగేషన్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగగా సమ్మక్క సారలమ్మ జాతర ప్రసిద్ధి పొందడం అనేటటువంటిది జరిగింది అండ్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఆఫ్టర్ కుంభమేళ కుంభమేళా తర్వాత ద సమ్మక్క సారలమ్మ జాతర అట్రాక్ట్స్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ డివోటీస్ ఇన్ ద కంట్రీ దేశంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు మామూలు ప్రాంతమైనటువంటి మారుమూల గ్రామమైనటువంటి మేడారంకి వచ్చి సమ్మక్క మరియు సారక్కల యొక్క గద్దెలు ఏవైతే ఉంటాయో దాన్ని పూజించుకుంటారండి వర్షిప్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫెస్టివల్ టు ఆనర్ ట్రైబల్ వారియర్స్ అండ్ దేర్ సాక్రిఫైస్ గిరిజన ప్రజలు అండ్ గిరిజన మహిళల యొక్క త్యాగాలని స్మరించుకుంటూ చేసేటటువంటి ఒక గొప్ప పండుగగా మనం సమ్మక్క సారలమ్మ జాతరగా మనం చెప్పుకోవచ్చు ఈ సమ్మక్క సారలమ్మ జాతర మన తెలంగాణకే గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చున అర్థమైందా సో దిట్ ఈస్ దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫెయిర్ అస్ లుక్ ఎట్ కోయా ట్రైబ్ ఎవరైతే సమ్మక్క సారలమ్మ జాతరని చేస్తారో ముందుండి నడిపిస్తారో ఆ కోయతగ ఏదైతే ఉంటుందో వాళ్ళ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటటువంటివి తెలుసుకుందాం మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఉపయోగపడతాయి జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి నాన్న నో లుక్ లుకెట్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ కోయా ట్రైబ్ కోయతగ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి కోయా ట్రైబ్ ఇస్ ద లార్జెస్ట్ ఆదివాసీ ట్రైబ్ ఆఫ్ తెలంగాణ తెలంగాణలోనే అతిపెద్ద ఆదివాసీ తెగ ఏంటి అంటే కోయ తెగ అండ్ ఇట్ ఈస్ లిస్టెడ్ యాస్ షెడ్యూల్ ట్రైబ్ ఇన్ తెలంగాణ తెలంగాణలో స్కెడ్యూల్ ట్రైబ్గా ఎస్టీగా గుర్తించడం అనేటటువంటిది జరిగింది అండ్ ఈ కోయా ట్రైబ్ ఏదైతే ఉంటుందో ఈ కమ్యూనిటీ వర్గం ఏదైతే ఉంటుందో అది తెలంగాణ ప్రాంతం మాత్రం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా చాలా మంది కోయి తెగకు చెందినటువంటి వ్యక్తులు నివాసం ఉంటున్నారు ఓకేనా అర్థమైందా అండ్ కోయి తెగకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఏమని పిలుచుకుంటారమ్మా దొరల సత్తం అని పిలుచుకుంటారు అంటే లార్డ్స్ గ్రూప్ విఆర్ ఎలీట్ పీపుల్ ఉన్నతి వర్గాలకు చెందినటువంటి వాళ్ళము అని చెప్పి పిలుచుకుంటారు అండ్ పుట్ట దొర ఒరిజినల్ లార్డ్స్ మేమే అసలు సిసలైన మాస్టర్స్ అసలు దొరలం మేమే అని చెప్పి వాళ్ళని వాళ్ళు పిలుచుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ దాంతో పాటు గోండ్ల మాదిరిగానే కోయవాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు కోయితూర్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది అద్వైందా దాల్ ఫస్ట్ వన్ దొరల సత్తం దట్ ఈజ్ లార్డ్స్ గ్రూప్ సెకండ్ వన్ పుట్ట ద్వారా దట్ ఈజ్ ఒరిజినల్ లార్డ్స్ థర్డ్ వన్ కోతూర్ అనేటటువంటి పేరుతో కూడా వాళ్ళని వాళ్ళు పిలుచుకోవడం అనేటటువంటిది జరుగుతుంది తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి రివర్ వ్యాలీస్లో వీళ్ళు నివాసం ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ ఇట్ ఇస్ ద లార్జెస్ట్ ఆదివాసీ ట్రైప్ ఆఫ్ తెలంగాణ గుర్తుపెట్టుకోవాలండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ నెక్స్ట్ చూడాలమ్మా నౌ లెట్ అస్ ఎట్ హ్యాబిటేట్ అండ్ లైవ్లీహుడ్ ఆఫ్ కోయాస్ కోయ తెగకు చెందినటువంటి వాళ్ళు ఎక్కడుంటారు అండ్ దాంతోపాటు వాళ్ళ జీవన ఆధారం ఏంటి వాళ్ళు బతకడానికి ఆచరించేటటువంటి ప్రొఫెషన్ ఏంటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం వినండి బోత్ గోదావరి అండ్ శబరి నదులు ఏవైతే ఉన్నాయో అవి కోయ వాళ్ళ యొక్క లైఫ్ లైన్గా మనం చెప్పుకోవచ్చు వాళ్ళ జీవన ఆధారాలుగా మనం చెప్పుకోవచ్చు ఈ రెండు నదులు వాళ్ళ యొక్క ఎకనమిక్ ఆర్థిక సోషల్ సామాజిక అండ్ కల్చరల్ సాంస్కృతిక జీవితాన్ని ప్రతిబింబించడం జరుగుతాయి సాంస్కృతిక జీవితాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రభావితం చేయడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట సో గోదావరి అండ్ శబరి రివర్స్ అనేటటువంటివి వాళ్ళ జీవితాల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అండ్ దిస్ కోయాస్ ఆర్ మెయిన్లీ సెటిల్డ్ కల్టివేటర్ సెటిల్డ్ లైఫ్ స్టైల్ అనేటటువంటిది వాళ్ళు ఫాలో అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది వ్యవసాయ ఆధారిత జీవితం ఏదైతే ఉంటుందో దాన్ని గడపడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ మరియు వాళ్ళు జోవర్ రాగి బాజ్రా మొదలైనటువంటి చిరుధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటిని పండిస్తూ వాటి మీద జీవనాధారం అనేటటువంటిది సంపాదించుకుంటారు వాళ్ళ పొట్ట పోసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ నౌ లెట్ అస్ లుక్ ఎట్ లాంగ్వేజ్ వాళ్ళు ఏ భాష మాట్లాడతారు యాజ్ ఫార్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ కోయా ట్రైబ్ ఇస్ కన్సర్న్ మెనీ కోయా పీపుల్ హ్యావ్ ఫర్గటన్ దర్ కోయా డయలెక్ట్ వాళ్ళ యొక్క కోయ భాష యొక్క యాస్ అనేటటువంటిది వాళ్ళు మర్చిపోవడం అనేటటువంటిది జరిగింది అండ్ తెలుగు భాష ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళ మదర్ టంగ్గా మాతృభాషగా వాళ్ళు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది బట్ కొన్ని ప్రాంతాల్లో కోయా డైరెక్ట్ అయితే మాట్లాడతారు బట్ చాలామంది కోయ తెగకు చెందినటువంటి ప్రజలు తెలుగే మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది ప్రస్తుత కాలంలో ఓకేనా అర్థమైందా మరి నెక్స్ట్ చూడండి ఇప్పుడు మరి కోయ తెగకు సంబంధించినటువంటి రిలీజియన్ అండ్ ఫెస్టివల్ మతము అండ్ దాంతోపాటు పండగల గురించి మనం మాట్లాడదాం కోయతగకు చెందినటువంటి వాళ్ళు పూజించేటటువంటి దేవతలు ఎవరు అంటే లార్డ్ భీమా భీముణ్ణి కొర్రరాజులు అండ్ మామిలి అండ్ పోతరాజు వీళ్ళని పూజించడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ వాళ్ళ మెయిన్ ఫెస్టివల్స్ ఏంటంటే విజ్జిపాండు సీడ్ చార్మింగ్ ఫెస్టివల్ విత్తనాలు ఏవైతే ఉంటాయో మొలకెత్తగానే చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ కొండల కొలుపు ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్ టు ఎ పీస్ హిల్ డీటీస్ అంటే కొండ దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని యూనో శాంతపరచడానికి కానీ లేకపోతే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కానీ దిస్ పర్టిక్యులర్ ఫెస్టివల్ అనేటటువంటిది వాళ్ళు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఈవెన్ కోయాస్ పెర్ఫార్మ్ ఏ రోబస్ట్ కలర్ఫుల్ డాన్స్ కాల్ పెర్మకాక్ ఆట దాని ఇంగ్లీష్లో బిసన్ హాన్ డాన్స్ అని చెప్పి చెప్తామండి మీరు బాహుబలి వన్ సినిమా చూస్తే ఇంటర్వల్ సీన్లో మనకి బల్లాల దేవుని యొక్క విగ్రహం ఏదైతే ఉంటుందో దాన్ని ఎత్తేటటువంటి సమయంలో ఏం జరుగుతుందమ్మా ఒకవైపు కొందరు మంగళ వాయిద్యాలు వాయిస్తూ ఉంటే దిస్ డ్యాన్స్ అనేటటువంటిది పెర్ఫామ్ చేస్తారు తల మీద లాంటి కొమ్ముళ్ళ లాంటివి పెట్టుకొని ఒకరి తలని ఇంకొకరు గుద్దుకుంటూ ఒక డ్యాన్స్ అనేటటువంటిది చేయడం అనేటటువంటిది జరుగుతుంది దాన్నే మనం పెర్మకోక్ ఆట అనేటటువంటి పేరుతో పిలుస్తాం సో ఫెస్టివల్స్లో కానీ మ్యారేజ్ సెరమనీస్లో కానీ వివాహాల సమయంలో కానీ ఈ డ్యాన్స్ అనేటటువంటిది వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు మీకు ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ తల మీద ఇలాంటి కొమ్ముళ్ళు మీకు ఇక్కడ అలా కనిపిస్తున్నాయా సో దాన్నే ఆ కొమ్ములు పెట్టుకొని డ్యాన్స్ చేయడాన్ని పెర్మకోక్ ఆట బిసన్హాన్ డ్యాన్స్ అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది అన్న అర్థమైందా సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ కోయా ట్రైబ్ సో సమ్మక్క సారలమ్మ జాతర గురించి కోయ తెగ వాళ్ళ గురించి మీకు కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ అర్థమైందని అనుకుంటున్నాను రైట్ సో మరి దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ సో ఫార్ థ్యాంక్ యూ సో మచ్ వీలైతే వీడియోని లైక్ చేయండి ఎలా ఉంది ఎక్స్ప్లనేషన్ అనేది కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో కూడా మన వీడియోస్ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అమ్మా లవ్ యూ నాన్న బాయ్ అమ్మ